ఈ విద్యాశాఖ మంత్రి ఏం చెప్పిందంటే మొన్న పోస్టులు పెంచాలని పోతే 5000 పోస్టులు సరిపోతాయా మీకు లేకపోతే ఈ 5000 పోస్టులు కూడా వేయకపోతుండేవి ప్రతిపక్షాలు మా మీద దుమ్మెత్తిపోతాయని మీకు 5000 పోస్టులు పారేస్తున్నాం అంటుండు అంటే మీరు ఇక్కడ ఏం మెసేజ్ ఇద్దామని ఇక్కడ విద్యార్థులకు విద్యా వ్యవస్థకు ఏం మెసేజ్ ఇద్దామని మీరు ఆ ప్రతిపక్షాల ఒత్తిడికి పోస్టులు వేయాలనుకుంటున్నారా అసలు ఏం మాట్లాడుతున్నావు సబితా ఇంద్రారెడ్డి గారు మీ ఎలక్షన్ స్వలాభం కోసము మీరు అభ్యర్థులను ప్రకటిస్తారు ఇక్కడ ఈ 6 లక్షల మంది మీరు 6 లక్షల మంది తరపున ఆలోచించకుండా ఇలా విద్యా వ్యవస్థ నాశనం చేస్తున్నారు దీనివల్ల ఎవరికి లాభం డబుల్ బెడ్రూమ్లకి ఆన్లైన్ లో దరఖాస్తు చేసినాం ఇంతవరకు మాకు ఇండ్లే వస్తలేవు 8 సంవత్సరాల నుంచి ఇండ్లే వస్తలేవు మేము చెత్త బండి చేస్తాం మాకు చెత్త బండ్లు ఉన్నాయని ఇండ్లు కూడా కిరాయికి ఇవ్వట్లేదు ఈ పెరిగిన ధరలకి మేమేం తినాలి మేము ఇండ్ల కిరాయిలు ఏం కట్టుకోవాలి మేము ఎట్లా బతకాలా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేము పోరాడాల్సి వస్తుంది తెలంగాణ బిడ్డలకు న్యాయం చేస్తాం తెలంగాణ బిడ్డలకు న్యాయంగా ఉండాలనే కదా మనం పోరాడి తెలంగాణ తెచ్చుకుంటాం తెలంగాణ వచ్చిన తర్వాత